ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం పుష్ప ఈ సినిమా బన్నీ సుక్కు ఇద్దరికి ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అందుచేత నార్త్ లో పుష్ప చిత్రానికి ఎలాంటి స్పందన వస్తుందో అని ఫ్యాన్స్తో పాటు మేకర్స్ కూడా ఆసక్తిగా చూశారు అయితే అందరికీ షాక్ ఇస్తూ బాలీవుడ్ ఆఫీస్ దగ్గర పుష్ప సంచలనం సృష్టించింది దీంతో టాలీవుడ్ నుంచి వచ్చే పాన్ ఇండియా మూవీస్ కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఏర్పడింది అలాగే బాలీవుడ్లో టాలీవుడ్ మూవీస్ కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ మేకర్స్ తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు పుష్ప సినిమాకి వచ్చిన క్రేజ్ దృష్ట్యా మరో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా గనీ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట అసలు గనీ చిత్రాన్ని ఫిబ్రవరి ఇరవై ఐదున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ ఆ తేదీకి రాలేదు భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుందని వాయిదా వేశారనుకున్నారు కానీ వాస్తవం ఏంటంటే గనీ చిత్రాన్ని పాన్ ఇండియా కేటగిరీలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారట అందుకని వాయిదా వేశారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది గనీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో నటించాడు స్క్రిప్ట్ డిమాండ్ మేరకు బాలీవుడ్ నటులు సాయి మంజ్రేకర్ సునీల్ శెట్టి లాంటి టాప్ స్టార్లను సైతం రంగంలోకి దించారు వరుణ్ తేజ్ సునీల్ శెట్టిల బాక్సింగ్ పోరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది అంటున్నారు ఈ సినిమాతో అల్లు అరవింద్ తనయుడు బాబీ నిర్మాతగా పరిచయం అవుతున్నారు ఇలా సినిమాలో ఇన్ని ప్రత్యేకతలున్నాయి అందుకని ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం మరి పాన్ ఇండియా మూవీ బన్నీకి కలిసి వచ్చింది వరుణ్ తేజ్కి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి